వెల్కమ్ టు మైరా మీడియా. సమస్యలు అందరికీ ఉంటాయి, చాలామంది సమస్యలు మాకే ఉంటాయి అనుకుంటుంటారు. బట్ ఇక్కడేంటి, సమస్యతో బాధపడేవాళ్ళు ఎన్నో రకాలుగా వస్తూ ఉంటారు మందరికి. ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక ఆస్ట్రోనట్ కావచ్చు, ఒక పొలిటికల్ అతను కావచ్చు, ఒక కామన్ మ్యాన్ కావచ్చు, ఒక లేమ్యాన్ కావచ్చు, ఒక లేడీ కావచ్చు, పిల్లాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు. సమస్యలు లేని వాళ్ళు ఎవరు లేరు మీకు. బట్ ఇక్కడ ఏంటంటే, ఈ సమస్యలు వచ్చినప్పుడు వెళ్ళేది మాత్రం ప్రతిసారి ఎవరైనా సరే డాక్టర్ దగ్గరికే వెళ్తారు. మీకు అక్కడ ఏంటండి, ఏదైనా సమస్యకు పరిష్కారం కావాలనుకుంటే మెజారిటీ పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అది ఆరోగ్య సమస్యలు అయినప్పుడు. మిగతా సమస్యల కంటే ఎవరైనా కలవచ్చు, మన కౌన్సిలర్ అయినా కలవచ్చు, సైకాలజిస్ట్ ఎవరైనా కలవచ్చు. బట్ ఆరోగ్య సమస్యలు వచ్చినా ఏంటి మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ అవుతారు. మరి ఈ సమస్య ఇంతమందికి సమస్యలు ఉండగా డాక్టర్లకు సమస్యలు ఉంటాయా అని అడుగుతారు. మీకు డాక్టర్లకు కూడా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే మీకు ఇక్కడ డాక్టర్ గారు మీకు ఆరోగ్యం బాగుందని అడిగేవాళ్ళు చాలామంది తక్కువ. మీకు అక్కడ ఏంటి, డాక్టర్ని వచ్చిన ప్రతి పేషెంట్ ఎవడు అడగడు డాక్టర్ గారు మీరు బాగున్నారా అని. డాక్టర్ గారు బాగున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారులే అనుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే, డాక్టర్ గారికి సమస్యలు ఉన్నాయనే విషయం చాలామందికి తెలియదు. బట్ మీకేంటి, మెడికల్ ప్రొఫెషన్లో మెజారిటీ డాక్టర్స్ డిప్రెషన్తో బాధపడుతూనే ఉంటారు, నిద్రలేమితో బాధపడుతుంటారు, ఒక రకమైన యాంగ్జైటీతో బాధపడుతుంటారు, ఒక రకమైన టెన్షన్తో బాధపడుతుంటారు. ఎందుకంటే మీకు చూడడానికి డాక్టర్ పైకి ఎలా కనిపించినా ఆ తనలోని సమస్యలు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే యాజ్ పర్ సర్వేస్ ప్రకారం చూసుకుంటే కనుక చాలామంది డాక్టర్లు ఇన్సామ్నియాతో బాధపడుతున్నారు, నిద్రలేమి సమస్యతో. చాలామంది డాక్టర్లు డయాబెటీస్తో బాధపడుతున్నారు, చాలామంది డైజెస్టివ్ డిస్టర్బెన్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు, తర్వాత అల్సర్స్ ఫామ్ అవుతున్నాయి, చాలామందికి థైరాయిడ్ లెవెల్స్ బాధపడుతున్నారు, చాలామందికి ఆర్థరైటిస్ వస్తుంది, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. మరి ఇలాంటి సమస్యలు ఎందుకు డాక్టర్లకు ఉన్నాయి అంటే, వాళ్ళ విధి నిర్వహణలో వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్లో వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు, కొంచెం నెగ్లిజెన్స్ కూడా కావచ్చు. ఎందుకంటే డాక్టర్లు చాలామంది ఏంటంటే గంటలు గంటలు కూర్చోవడం వల్ల కూడా వాళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఎందుకంటే మీకు తప్పనిసరి మనం 20 గంటల పాటు కూర్చోవాల్సి వస్తుంది. పేషెంట్ మార్నింగ్ 8 కూర్చుంటే రాత్రి 9-10 వరకు మధ్యలో బ్రేక్ ఒక 1 అవరే ఉంటుంది. ఈ 1 అవర్ వీళ్ళు నాన్ స్టాప్గా కూర్చోవడం కావచ్చు, ఒక సర్జన్ అయితే నిలబడే ఉండొచ్చు, థియేటర్ నిలబడే ఉండొచ్చు, ఒక ఐ స్పెషలిస్ట్ అయితే థియేటర్ కూడా కంటిన్యూస్గా నిలబడచ్చు. ప్లస్ మెజారిటీ డాక్టర్స్ సిట్టింగ్ పొజిషన్లో ఎక్కువగా ఉంటారు. మీకు ఈ సిట్టింగ్ పొజిషన్ ఎక్కువ కావడం మీకు ఏమవుతుంటే, తరచుగా వీళ్ళు బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతుంటారు. మీకు ఈ డాక్టర్లు ఎప్పుడు కూడా లో బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతుంటారు. మీకు అంటే మీకు డాక్టర్ గారి డాక్టర్ మీరు చేసుకోలేరా అంటే, మీకు ఇక్కడ డాక్టర్ అయినా కూడా మీకు ఏమవుతుంది, ప్రొఫెషన్ పైన ఉన్న కమిట్మెంట్ కావచ్చు, దానిపైన ఉన్న ఫోకసింగ్ కావచ్చు, తను నెగ్లెక్ట్ చేయడం కూడా కావచ్చు. ఈ డాక్టర్లు ఎక్కువగా మనకి డయాబెటిక్ టెండెన్సీ ఒకటి, బ్యాక్ పెయిన్ ఒకటి, ఫ్రీక్వెంట్గా ఫెటిక్ రావడం, అలసటగా ఉండడం కానీ, ఇన్సోమ్నియా నిద్ర లేకపోవడం కానీ జరుగుతుంటుంది మీకు. బట్ డాక్టర్లుగా అయినప్పుడు ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోలేదు అనుకుంటే మాత్రం చాలామంది తీసుకోవడం లేదు. చాలామంది సర్వేస్ ఎలా చెప్తున్నాయంటే, డాక్టర్స్ కరెక్ట్గా ఫోకస్ చేయలేకపోవడం వల్ల వాళ్ళ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. అందుకే డాక్టర్లు మొన్న ఎక్కడో సర్వేలో చేస్తే డాక్టర్ లైఫ్ స్పాన్ 50-60 ఇయర్స్ వరకే ఉండగలుగుతా ఉంది, అంతకంటే తక్కువ ఉంటుంది, 50-60 మధ్యలో చాలామంది చనిపోతున్నారు అని కూడా చెప్తారు. అంటే మీకంటే 50-60 ఇయర్స్ అనే లైఫ్ స్పాన్ చాలా చిన్నది. మీకు చాలామంది మన 70-80 ఇయర్స్ వరకు బతుకుతున్నప్పుడు 60 ఇయర్స్ లోపల డాక్టర్ చనిపోవాలంటే ఆ డాక్టర్కి ఉన్న స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు, అతనిలో ఉన్న కమిట్మెంట్ వల్ల కూడా అతను దెబ్బతీయచ్చు. అందువల్ల మీకు ఏంటంటే, ఈ సమస్యలు ఉన్నప్పుడు ఒక డాక్టర్గానే మనం కూడా దానిపైన ఫోకస్ చేయాల్సి వస్తుంది. ప్రతి డాక్టర్ కూడా మనకి ఏంటంటే, తనలోంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డయాబెటీస్ వచ్చింది కదా అంటే ఏమవుతుందిలే అని నెగ్లెక్ట్ చేస్తే దాని కాంప్లికేషన్స్ బాడీ పైన ఎవరికైనా పడతాయి. బ్యాక్ పెయిన్ ఉంది కదా అని మనం దాన్ని వదిలేస్తే లైఫ్ లాంగ్ మన ప్రొఫెషన్కి అది ఇబ్బంది పడిపోతుంది. దాంతోపాటు వచ్చి ఆర్థరైటిస్ కావచ్చు, దానిపైన కూడా మనం ఫోకస్ చేసుకోవాల్సింది. ఇన్సోమ్నియా చాలా ఇంపార్టెంట్, నిద్ర లేమి సమస్య కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే నేను చాలామంది డాక్టర్స్ని చూశాను నా ట్రీట్మెంట్లో, చాలామంది నాకు డాక్టర్లు చాలామంది పేషెంట్స్గా ఉన్నారు. వీళ్ళు మెజారిటీ డాక్టర్స్ దగ్గరికి వచ్చిన సమస్యలు నేను చూసినవన్నీ కూడా నిద్రలేమి ఒకటి, బ్యాక్ పెయిన్ ఒకటి జరిగింది. మరి డాక్టర్లకే డాక్టర్లే ట్రీట్మెంట్ ఇవ్వాలనేది, ఒక హోమియోపతి డాక్టర్గా నేను వేరే డాక్టర్కి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి పెద్ద ఇష్యూ కాదు. అక్కడ మనకంటే అంత పెద్ద యుగోస్ ఏమి ఉండవు కాబట్టి, డాక్టర్కు డాక్టర్కు ఉన్న రిలేషన్ రాకపో తప్ప అక్కడ యుగోస్ ఏమి రావు కాబట్టి. బట్ ఇక్కడ ఏంటంటే, నేను చూసిన కేసుల్లో మెజారిటీ డాక్టర్స్లో ప్రాబ్లం వచ్చింది బ్యాక్ పెయిన్ ఒకటి, డయాబెటీస్ ఒకటి, టెన్షన్ ఒకటి, నిద్రలేమి ఒకటి. ఇలాంటి వాటికి మీకు హోమియోపతికి మేనేజ్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది. మీకు ఏంటంటే, నిద్రలేమి సమస్య వచ్చింది కదా అని మన సెడిటివ్స్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. హోమియోపతిలో మీకు ఆ టైప్ ఇవ్వడానికి ఆస్కారం లేదు. హోమియోపతి మీకు మెంటల్ రిలాక్సేషన్ ఇవ్వడానికి డ్రగ్స్ బాగా దొరుకుతాయి. బ్యాక్ పెయిన్ కూడా మీకు హోమియోపతిలో పెయిన్ మేనేజ్మెంట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే రెగ్యులర్గా చూసే కేసులే కాబట్టి పెయిన్ మేనేజ్మెంట్ కూడా మనకు బాగా చేయొచ్చు. దాంతోపాటు కొంచెం డాక్టర్లకు మనకు అడ్వైజ్ ఇవ్వాల్సింది ఏంటి అంటే, ఈ హోమియోపతిక్ మేనేజ్మెంట్తో పాటు కూడా కొంచెం ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్ స్టైల్ మంది ఏమైంది, 10-15 అవర్స్ నేనే కూర్చున్నాను కంటిన్యూస్గా. అలా కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ రాకుండా పోదు. బట్ ఇక్కడ ఏంటంటే, వాకింగ్
డైలీ అట్లీస్ట్ 30 to 40 మినిట్స్ చేయాలి. అదే దొరకకపోతే ఇంట్లో ఉన్న సైకిల్ పిల్లి సైక్లింగ్ చేసుకోవడము, ఇవన్నీ మనకు తెలిసినవే, తెలిసినవే మనం చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఇలాంటి సమస్యలు మనం మనమే తెలుసుకోవాలి. మనం కొంచెం కేర్ తీసుకుంటే ఆటోమేటిక్గా మన లైఫ్ 10 మందికి ఉపయోగపడుతుంది ఇంకా కూడా. అందువల్ల మీకు ఏంటంటే 10 మందికి మనం ఉపయోగపడాల కోసమైనా మనంలో కూడా మన జాగ్రత్త కొన్ని తీసుకుంటే కనుక మన జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Please subscribe Myra Media.